సో మా మా పీవీపీ కంపెనీ తరఫున భానుగారు హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫండింగ్ ఫర్ ద ఫిలిం. ఆయన ఓ రోజు అడిగారు నన్ను మాటల్లో క్షణం, అప్పుడు ఆయనకి ఇప్పుడు గుర్తుందో తెలియదు, ఏం మీరు ఎప్పుడు నిద్రపోరా అని అడిగారు. అండ్ దానికి రీజన్ ఏంటంటే అండి, నాకు నేను కాలిఫోర్నియా నుంచి వచ్చానండి, కానీ నాకు కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయి. మేము నా చైల్డ్హుడ్ ఎటువంటిది అంటే, మేము అమెరికా వెళ్ళే టైంకి కరెక్ట్గా ఇక్కడ వెళ్ళక ముందు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి కూడా డబ్బులు ఇవ్వండి మా దగ్గర. యుఎస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు డాక్టర్ అయినా కూడా అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి మా అమ్మ వెయిటర్గా మా నాన్న రెస్టారెంట్ మేనేజర్గా పనిచేశారు. సో అక్కడ కూడా నాకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండే యుఎస్లో. సో అంత కష్టపడి మా పేరెంట్స్ నన్ను పెంచారండి. మేము ఏ రోజు ఆస్తులు లేవు, పొలాలు లేవు, మా ఊర్లో ల్యాండ్ అంటాం లేదు, ఒక ఇల్లు అంటాం లేదు. మా ఇంట్లో క్యాజువల్ సామెత ఏంటంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని క్యాజువల్గా అందరూ అనుకునేవారు అనమాట. సో అలాంటి ఇదిలో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్కి అండ్ ఈ ఫేస్ కట్కి అందరూ అక్కడేదో ల్యాంబర్గినీలు ఫెరారీలు తోలుకుంటూ మధ్య మధ్యలో వెకేషన్కి ఇండియా వస్తాడు, ఇలా మన మధ్యలో తిరుగుతూ ఉంటాడని అనుకున్నారు. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అది నేను అనుకొని ఇచ్చాను, నాకు అవకాశాలు రావాలని చెప్పి. 10 మంది పెద్ద మనుషుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ వాచ్ కొనాలో డిస్కస్ చేస్తున్నప్పుడు నా జేబులో వచ్చే నెల కట్టడానికి 5,000 లేదు, అద్దె కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పుకోలేని పరిస్థితి. అయినా కూడా వాళ్ళ మధ్యలో ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్లు ఫేస్ కట్లతోటి మేనేజ్ చేశాను అన్నమాట. పంజా తర్వాత కూడా నా పరిస్థితి ఇంతే. అయితే పంజా తర్వాత చాలామంది ఇండస్ట్రీలో పెద్ద మనుషులు అంటారు, కానీ మా సోషల్ సర్కిల్లో పెద్ద మనుషులు, రే ఇప్పుడు నీకు విలన్గా ఫాలోయింగ్ వచ్చింది, ఇప్పుడు నువ్వు హీరోగా మారాలి, హీరో అంటే ఇలా చేస్తాడు, హీరో అంటే ఇలా కామెడీ చేస్తాడు, ఇలా పాటలు చేస్తాడు, ఇలా డ్యాన్స్ చేస్తాడు, ఇది అని చెప్పి నేను కిస్ అనే సినిమా చేశానండి. ఆ సినిమాకి నేనే పర్సనల్గా నా క్రెడిబిలిటీ మీద 2-3 కోట్లు అప్పు చేయడం జరిగింది. అయితే నేను ప్రతి ఇంటర్వ్యూలో అంటాను ఈ పాటికి, పాత ఓల్డ్ న్యూస్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ సినిమాకి పోస్టర్ ఖర్చు కాదు కదా, పోస్టర్ నటించడానికి వాడే మైదాపిండి ఖర్చు కూడా రాలా. సో మార్నింగ్ షోకి మ్యాట్నీ షోకి మధ్యలో డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా టోటల్ 2.5-3 crores పోద్ది అన్నారు. జేబులో 10,000 లేని క్యాండిడేట్కి ఇప్పుడు అర్జెంటుగా 2-3 కోట్లు కట్టాలి అనే ఇది వచ్చిందండి. కొంతమంది అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు పోలీసుల చేత ఫోన్ చేయించడం జరిగింది. నేను ఇండియాలో ఆటో కూడా ఎలా తీసుకోవాలో తెలియని నేను, ఇండియాలో ఒక రోడ్డు కూడా క్రాస్ ఎలా చేయాలో తెలియని నేను, ఒక సమయంలో ఢిల్లీ పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీస్ ఆఫీసర్లు చేతుల లాఠీలు పట్టుకొని ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని నన్ను బెదిరించడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వర్జన్2.0. నేను అప్పటికప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, మనసుకి నచ్చింది మాత్రమే చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తానని. ఎవరి మాట విన్ను? ఆ టైంలో ఇంకా నేను మా ఫ్యామిలీ మాటలు కూడా వినలేదు. ఆ టైంలో పీవీ గారు లక్కీగా నమ్మారు, క్షణం సినిమా జరిగింది, అక్కడి నుంచి ప్రయాణం మొదలైందండి 2.0. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు నాకు మా ఇంట్లో గచ్చిబౌలి నుంచి ఫిల్మ్ నగర్ దాకా నా 2nd week పోస్టర్లు కనిపించలేదని నాకు కోపంగా ఉంది. నాకు అంత ముఖ్యం సినిమా నిలబడటం అని, ఎందుకంటే సినిమా నిలబడితేనే అందరూ మాట్లాడుకుంటారు, సినిమా నిలబడితేనే మళ్ళొకసారి నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టను. సో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నేను లేవగానే అందరూ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, కొన్ని వెబ్సైట్ ఆర్టికల్స్ వచ్చాయి, చెప్పారు అరే 4 films హిట్ ఇన్ రో, మినిమం గ్యారంటీ హీరో, నమ్మచ్చు. నాకు లోపల వచ్చిన ఫీలింగ్ ఏంటంటే అండి, నన్ను ఎవరు నమ్మని రోజునే కదా పోలీసులు వచ్చారు, ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు. గత 48 అవర్స్లో 6 మంది ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి కథ ఏదైనా చెప్పమ్మా, నీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. ఈ నమ్మకం కోసం అండి నేను పనిచేసేది. నిజంగా ఆ డబ్బు లేని సమయంలో నాకు ఉన్నది ఒక్కరే అండి, అది అబ్బూర్ గారు. ఆ టైంలో
నన్ను లిటరల్గా నిలబెట్టారు. అందరు అంటారు కదా స్టార్ కిడ్స్కి బ్యాక్గ్రౌండ్ అని. నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి, అది అబ్బూర్ గారు. ఎందుకంటే పంజా డైలాగ్స్ రాసింది ఆయనే, పంజాలో ఉన్న క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేసింది ఆయనే, క్షణం డైలాగ్స్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే, గోరచారి డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయన, ఎవరు డైలాగ్ స్క్రిప్ట్ గైడెన్స్ ఇచ్చింది ఆయనే. లిటరల్గా నా కెరీర్ నిలబెట్టారండి ఆయన. లేకుండా జెన్యున్గా నేను నమ్ముతుంది ఈరోజు నేను టీఎఫ్ఐలో లేను. అండ్ ఇప్పుడు ఎవరు తర్వాత ఐఎమ్ గోయింగ్ టు మేక్ మై హిందీ డెబ్యూ. అదండి జర్నీ, అది గ్రాఫ్. చాలామందికి చాలా చాలా పర్సనల్ కష్టాలు ఉంటాయి. నేను జస్ట్ ఇప్పుడు చెప్పుకోలేదు కాబట్టి జస్ట్ ఆనెస్ట్గా చెప్పుకుందాం అనుకుంటున్నాను అంతే, అందుకని ఇంకేం లేదు. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ థ్రిల్లింగ్ స్టార్, బడ్జెట్ స్టార్ అండ్ ఆల్ దీస్ అదర్ స్టార్స్. ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గుడ్ సినిమా. నా కోరిక ఏంటంటే నేను చనిపోయిన తర్వాత కూడా గుడ్ సినిమా శేష్ అనాలండి. అతనంటే సినిమా బాగుంటుంది ఆ జనాలు ఫిక్స్ అవ్వాలి, నమ్మాలి. నాకు నాకు ఫ్యాన్స్ వద్దు, పూలదండలు వద్దు, పాలాభిషేకాలు వద్దు, కట్అవుట్లు వద్దు, నాకు మంచి సినిమా కావాలి. ఎందుకంటే మంచి సినిమానే అందరికీ ఆనందం ఇస్తుంది, మనిషి సినిమానే స్పాట్ బాయ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దాకా, డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్ దాకా, ప్రొడ్యూసర్ నుంచి హీరోయిన్ దాకా, హీరోయిన్ నుంచి ప్రేక్షకుల దాకా అందరికీ ఆనందం ఇస్తుంది. ఈ రోజున ఎవరు మంచి సినిమాని అందరూ అంటున్నారు? ఈ రోజున ఎవరు యాజ్ ఆఫ్ యెస్టర్డే ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయిపోయారు? ఈ సెకండ్ వీకెండ్ నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్స్కి, థియేటర్ ఓనర్స్కి, సైకిల్ స్టాండ్ వాళ్ళకి ప్రాఫిట్. థ్యాంక్ యూ సో మచ్.